కాలర్తో మాట్లాడు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? భవాని అండి. భవాని గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ప్రకాశం జిల్లా దిద్దలూరు అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. ఓకే భవాని గారు, మీరు పుట్టిన తేదీ టైం చెప్పండి అమ్మా. 22/2000 ఉదయం 9:11 సోమవారం. 22 ఏ నెలమ్మా? 5వ నెల. 22/5/2000 ఉదయం ఎన్ని గంటలకు అన్నారు? 9:11. 9:11. ఎక్కడ పుట్టారమ్మా మీరు? విజయవాడ. ఓకేనమ్మా. ఇప్పుడు గురువు గారికి మీ సమస్య ఏమిటో చెప్పి మాట్లాడండి అమ్మా. సాయిరా అమ్మా. హలో, నమస్కారం గురువు. సాయిరా అమ్మా, ఈశ్వరానుగ్రహ ఫలసిద్ధి రస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? వివాహం త్వరగా అవ్వాలని. గురువు, తప్పకుండా అమ్మా. మీ యొక్క జాతకం ప్రకారము పూర్వాషాఢ నక్షత్రము సోమవారం నాడు ధనుర్రాశిలో జన్మించారు, అవునా? ఏంటి గురుజీ? పూర్వాషాఢ నక్షత్రము ధనుర్రాశిలో సోమవారం నాడు జన్మించారమ్మా, అవునా? ఓకే. అయితే మీ జాతకం ప్రకారం అమ్మా జన్మలగ్నం మిథున లగ్నం అవ్వడము, లగ్నాధిపతి వ్యయస్థానములో వ్యయస్థానాధిపతితో కలవడం అంతా యోగ్యమైనది కాదు. అందుకని ప్రత్యేకంగా మీరు జాతక రీత్యా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నేరుగా కాల్ చేసి కనుక తెలుసుకున్నట్లయితే మరిన్ని వివరాలు తెలియజేస్తాను. మానసికంగా కొంత చింతన, ఇవన్నీ కొన్ని మీరు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అష్టమ స్థానంలో కేతు వల్ల కూడా ఆరోగ్య రీత్యా కూడా కొంత నలత చెందే జీవితంగా చెప్పవచ్చు. కాబట్టి మీరు కొన్ని విషయాలు వివరంగా తెలుసుకోవడానికి పర్సనల్గా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి అమ్మా. ప్రస్తుతం అయితే జాతక రీత్యా మీకు 2024 జూలై 24 వరకు కొంత తెలియని మానసిక స్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ తరువాత కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వైవాహ జీవితంలో గొప్పగా ఉండాలి అని అంటే కొన్ని పరిహారాలు ఆచరించాలి. కాబట్టి నేరుగా కాల్ చేసి తెలుసుకొని ప్రయత్నం చేయండి. ఓకేనండి. ఇప్పుడు గురుగారు